నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చిన్న చిన్న టిప్స్ కొన్ని చూపిస్తాను ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిన టిప్ ఏదైతే ఉందో అది కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం కొత్త షర్ట్స్ కొన్నప్పుడు కాలర్ చుట్టూ ఇలాంటి బెల్ట్ వస్తూ ఉంటుంది కదా ఈ బెల్ట్ మనం పనికి రాదని పడేస్తూ ఉంటాం పడేయకుండా ఈ బెల్ట్ మళ్ళీ మనం చక్కగా వాడుకోవచ్చు ఈ బెల్ట్ కొంచెం ముందుకి వెనక్కి లూజ్గా టైట్గా చేసుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట ఇలాంటి బెల్ట్లు ఏమైనా సరే ఉంటే ఇంట్లో ఖాళీగా టిష్యూ పేపర్లు పెట్టుకోవచ్చు టిష్యూ పేపర్లు మనం టేబుల్ మీద పెట్టినప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ గాలికి ఎగిరిపోతుంటాయి ఎగిరిపోకుండా టిష్యూ పేపర్లన్నీ ఈ బెల్ట్కి పెట్టేసుకొని ఇలా టైట్గా మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్గా ఇలా పెట్టేసుకుంటే టిష్యూ పేపర్లు కదలకుండా ఉంటాయి పేపర్లు కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ కొద్దిగా టైట్ చేసుకోవచ్చు ముందుకి మనకి జరిపి పెట్టుకునే వీలుంటుంది కాబట్టి ఎలా కావాలంటే అలా కొద్దిగా టైట్ లూజు చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఈ బెల్ట్కి ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక బాస్కెట్లో పెట్టి టేబుల్ మీద పెట్టుకుంటే ఫ్యాన్ వేసినా సరే ఎగిరిపోకుండా ఉంటాయి అలాగే తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది టిష్యూ పేపర్లు కొద్దిగా అంటుకుంటాయి కదా ఒకదానికి ఒకటి ఒకటి తీసినప్పుడు రెండు వస్తూ ఉంటాయి ఇలా పెట్టుకుంటే ఒకటి కావాలంటే ఒకటే తీసుకోవచ్చు అలాగే టవల్స్ టీషర్ట్లు శారీస్ ఏవైనా సరే ప్యాక్ చేసుకునేటప్పుడు ఇలా నీట్గా రోల్ చేసి ఊడిపోకుండా ఈ బెల్ట్ పెట్టుకుంటే మళ్ళీ మనం తీసేంతవరకు కదలకుండా ఉంటుంది తక్కువ స్పేస్ ఉన్నా సరే ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇలా ఈ కాలర్ బెల్ట్లు ఉన్నప్పుడు మనకి కావలసినట్లుగా వాడుకోవచ్చు ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం ఐరన్ బాక్స్ వైరు చిక్కులు లేకుండా అటు ఇటు పడకుండా నీట్గా సర్ది పెట్టుకోవాలంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు ప్లెయిన్గా ఉంటే చాలా రబ్బర్ బ్యాండ్స్ వీటిల్లో ప్లెయిన్వి కాకుండా పైన కొద్దిగా పువ్వు కానీ స్టోన్ కానీ వస్తుంటుంది ఇవి టెన్ రూపీస్ రబ్బర్ బ్యాండు ఈ రబ్బర్ బ్యాండ్ బాగుంటుంది వైర్కి పెట్టుకోవటానికి అటు ఇటు పడకుండా వైర్ నీట్గా మడతపెట్టేసుకొని పెట్టేసుకొని హ్యాండిల్ మీద పెట్టేసి హ్యాండిల్ కింద నుంచి రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది వైర్ అటు ఇటు పడకుండా అలాగే ఉంటుంది మనకు కావాల్సినప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసేసి ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే మడత పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే చాలు షెల్ఫ్లో పెట్టుకోవచ్చు మీరు ఇలాగే అటు ఇటు పడకుండా ఉంటుంది ఇలా ఐరన్ బాక్స్ వైరు నీట్గా సర్ది పెట్టుకోవచ్చు ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం మనం పిండి కానీ రవ్వ కానీ జల్లించుకోవడానికి జల్లెడ వాడుతూ ఉంటాం కదా ఈ జల్లెడలు కొన్ని సింగిల్ ప్లేట్లు వస్తుంటాయి కొన్ని రెండు ఒకే దాంట్లో వస్తాయి రవ్వకి పిండికి జల్లెడ పట్టుకోవడానికి ఈ ప్లేట్లలో ఒక ప్లేట్కి కొద్దిగా హోల్స్ పడినా ఈ నెట్టుని పడేయకుండా మళ్ళీ ఇలా మార్చుకొని కొద్ది రోజుల వరకు వాడుకోవచ్చు ఇంట్లో బిర్యానీ బాక్స్ ఉంటాయి కదా ఖాళీ అయినవి ఒక బాక్స్ తీసుకొని కింద వైపు ఇలా కొద్దిగా రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత ఈ బాక్స్ మీద గ్లూ పెట్టేసి పాడైపోయిన ఈ ప్లేట్ని ఇలా పెట్టుకోవాలి హోల్స్ ఉన్న వైపు కాకుండా నీట్గా ఉన్న వైపు ఇలా పెట్టేసుకొని అంటించుకోవాలి తర్వాత కొంచెం ఎక్కువ నెట్టు రౌండ్గా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగా ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ ఎక్కువగా ఉన్న క్లాత్ని బాక్స్ పై వైపు గ్లూ పెట్టి అంటించుకోవాలి ఐదు నిమిషాల్లో ఇదంతా అంతా అయిపోతుంది గ్లూ త్వరగా అంటుకుంటుంది ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇలా రౌండ్గా కొద్దిగా గ్లూ పెట్టేసుకొని అంటించుకుంటే అంటుకుంటుంది చాలా సింపుల్గా ఈ నెట్ క్లాత్ కొద్దిగా ఎక్కడో ఒకచోట చిరిగి అంతా బాగున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు కొద్ది రోజుల వరకు ఇలా వాడుకోవచ్చు ఇది పట్టుకోవటానికి కూడా మీకు వీలుగా ఉంటుంది కొంచెం పిండి జల్లడ పట్టుకోవాలంటే సింపుల్గా ఇందులో ఒక కప్పు సుమారు పిండి ఒక చిన్న గిన్నెలో పట్టేసుకోవచ్చు పెద్ద ప్లేటు పెద్ద జల్లెడ ఇదంతా ఏం పని లేకుండా ఇలా మీ దగ్గర కూడా ఏదైనా హోల్స్ పడి పాడైపోయిన పిండి జల్లెడ ప్లేటు నెట్టు ఉంటే దాన్ని పడేయకుండా ఇలా చేసుకొని కొద్ది రోజుల వరకు వాడుకోవచ్చు తర్వాత వేరేది కొనుక్కోవచ్చు ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసిన ప్రతిసారి మనకు ఒక సమస్య ఉంటుంది అదేంటంటే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి జార్లో కానీ బాటిల్లో కానీ పోసుకున్న తర్వాత ప్యాకెట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ మళ్ళీ బాటిల్లోకి వచ్చేంత వరకు అలాగే పట్టుకొని ఉండాలి ఒకవేళ జార్ మీద పెట్టేస్తే అది అటువైపు కానీ ఇటువైపు కానీ ముందుకి వెనక్కి ఎటైనా సరే పడిపోతుంటుంది అలాగే పట్టుకోవాలంటే ఎక్కువసేపు పట్టుకొని ఉండాలి ఈ సమస్య ఏది లేకుండా ఆయిల్ ప్యాకెట్ కట్ చేసిన ప్రతిసారి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆయిల్ కొంచెం కూడా ప్యాకెట్లో వేస్ట్ పోకుండా ఉండాలంటే ఇలాంటి క్లిప్ ఒకటి తీసుకోవాలి బట్టలకి పెట్టుకునే క్లిప్పు దీంతోపాటు డబుల్ సైడు ప్లాస్టరు ప్లాస్టర్ని క్లిప్కి ఒకవైపు ఇలా అంటించుకోవాలి తర్వాత దీన్ని కిచెన్లో మీకు ఎక్కడైతే చూడటానికి బాగుంటుందో ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందో అక్కడ ఇలా అంటించుకుంటే చాలు మీరు ఎప్పుడు ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకున్నా ఆయిల్ బాటిల్ని ఈ క్లిప్ కింద పెట్టేసి ఈ క్లిప్కి ఆయిల్ ప్యాకెట్ పెట్టేస్తే చాలు మనం పట్టుకోవాల్సిన పని వెయిట్ చేయాల్సిన పని కూడా ఏం లేదు ఒక్క చుక్క ఆయిల్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు కొంచెం కూడా ప్యాకెట్లో ఉండదు ఇలా పెట్టేసుకొని ప్యాకెట్కి హోల్ ఉంటుంది కదా ఆ హోల్ కరెక్ట్గా బాటిల్లో ఉండేలా పెట్టేసుకుంటే చాలు కరెక్ట్గా బాటిల్ ఎదురుగా పెట్టేసుకుంటే ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇలాగే మీరు స్టీల్ జార్లో పోసుకున్న బాటిల్లో పోసుకున్న ఎందులో పోసుకున్నా సరే క్లిప్పు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే చాలు ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా బాటిల్లోకి వచ్చేస్తుంది కాసేపు ఉన్న తర్వాత ఈ ప్యాకెట్ తీసేయచ్చు ఇలా ప్రతిసారి ఇబ్బంది లేకుండా ఆయిల్ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఈ క్లిప్ పెట్టుకొని మీరు ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఈ క్లిప్కి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం మనం కూరగాయలు కట్ చేసుకునే కత్తులు కానీ చాకులు కానీ కొద్ది రోజులకి పదును తగ్గి కూరగాయలు కట్ చేసుకోవాలంటే సరిగ్గా తెగవు మళ్ళీ మనము పదును పెట్టించుకోవాలి బయటికి వెళ్ళి పదును పెట్టించుకునే టైం ఉంటే పెట్టించుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే కూరగాయలు అస్సలు కట్ అవ్వకపోతే ఇంట్లోనే నెయిల్ కట్టర్ ఉంటుంది కదా దీంతో షార్ప్ చేసుకోవచ్చు నెయిల్స్ కట్ చేసుకున్న తర్వాత షార్ప్ చేసుకునే షార్ప్నర్ ఉంటుంది కదా దీని మీద కత్తులు చాకులు ఇవన్నీ పదును పెట్టుకోవచ్చు కత్తి ఇలా పెట్టేసి దీని మీద పైకి కిందకి కొద్దిగా రబ్ చేసుకుంటే కత్తి పదును వస్తుంది కాసేపు ఒకవైపు తర్వాత కత్తి తిప్పి రెండో వైపు షార్ప్ చేసుకుంటే చాలు మనకి కూరగాయలు ఇవన్నీ కట్ చేసుకోవడానికి కరెక్ట్గా పదనొస్తుంది మనకి కుదరనప్పుడు ఇంట్లో పెట్టించేవాళ్ళు లేకపోతే కొంతమంది ఇంటి ముందుకు వచ్చి పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరు రానప్పుడు కత్తులు చాకులు ఇవన్నీ అసలు కట్ అవ్వకపోతే ఇంట్లోనే ఇలా ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు మనకి టమాటా కట్ అయిందంటే దాదాపు కత్తి షార్ప్గా ఉన్నట్లే కొద్ది రోజులు వాడుకొని కుదిరినప్పుడు బయటికి తీసుకెళ్ళి షార్ప్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఆరవ టిప్ ఏంటో చూద్దాం పచ్చి కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు దీంతో కొబ్బరి పెరుగు తయారు చేసుకోవచ్చు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరి చిప్పలు పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో కడిగి శుభ్రంగా మిక్సీ జార్లో వేసి పాలు తీసుకోవాలి మనం కొబ్బరి పాలు తీసుకుంటాం కదా సేమ్ అలాగే పాలు చిక్కగా ఉండాలి పలచగా లేకుండా ఒకేసారి మిక్సీ పట్టుకొని చిక్కగా పాలు తీసుకోవాలి తర్వాత కడాయి పెట్టేసి స్టవ్ మీద అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఈ నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత పాల గిన్నె ఈ నీళ్ళలో పెట్టి కాసేపు వేడి చేసుకోవాలి కొబ్బరి పాలు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేస్తే విరిగిపోతాయి అందుకని ఇట్లా డబుల్ బాయిలింగ్ మెథడ్లో పది నిమిషాల సేపు వేడి చేసుకున్న తర్వాత ఈ గిన్నె బయట పెట్టేసి పాలు గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ పాలలో మనం రోజువారీ వాడుకునే పాలు ఉంటాయి కదా ఈ పాలు ఒక టీ గ్లాస్ సుమారు గోరువెచ్చగా ఉన్నవి పోసుకోవాలి తర్వాత ఇందులో తోడు పెట్టుకోవడానికి చిక్కటి పెరుగు రెండు చెంచాల పెరుగు వేసుకొని బాగా కలిపి గిన్నెలో ఉంచుకొని అలాగే తోడు పెట్టుకోవచ్చు ఇలా చిన్న చిన్న గిన్నెల్లో పోసుకొని పెట్టుకుంటే పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావలసినప్పుడు ఒక కప్పు తీసుకొని పెరుగు తినేసేయొచ్చు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా గిన్నెల్లో పోసుకొని ఆ రెండు గంటలకు పక్కన పెట్టేసుకుంటే ఒక గిన్నె పెట్టేసి పెరుగు తోడుకుంటుంది ఈ పెరుగు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం చక్కెర వేసుకున్న పెరుగు ఎలాగైతే ఉంటుందో అంత స్వీట్ ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది పిల్లలు ఇష్టంగా తింటారు దీనివల్ల హెయిర్ కానీ స్కిన్ కానీ బాగా గ్లో వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఇలా టేస్టీగా కొబ్బరి పెరుగు తయారు చేసుకోవచ్చు ఈ టిప్స్ అన్ని మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి తప్పకుండా వీడియోస్ చేస్తాను అందరికీ యూజ్ అవుతాయి కాబట్టి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్